అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఇప్పటికే అభ్యర్థులు జోరుగా ప్రజల్లోకి వెళ్తుంటే వారికి మద్దతుగా కేసీఆర్ నియోజకవర్గాలు చుట్టేస్తున్నారు. రోజుకు 3-4 సభలతో గులాబీ బాస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీఆర్ఎస్ ను గెలిపించాలంటూ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తున్నారు. ఇవాళ కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాల నియోజకవర్గాల్లోనే ప్రజల్ని కలుసుకోబోతున్నారు కేసీఆర్. ముందుగా కరీంనగర్ వెళ్లబోతున్న కేసీఆర్ అక్కడ మంత్రి గంగుల కమలాకర్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించబోతున్నారు. గులాబీ పార్టీ పథకాలను వివరిస్తూ బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరబోతున్నారు. అనంతరం చొప్పదండి, హుజూరాబాద్ లో జరిగే ప్రజాశ్రవాద సభలో పాల్గొంటారు కేసీఆర్. హుజూరాబాద్ ప్రజాశ్రవాద సభపై ఆసక్తి నెలకొంది. ఈటల హుజూరాబాద్ తో పాటు గజ్వేల్లోనూ కేసీఆర్ పై పోటీ చేస్తున్నారు. దీంతో హుజూరాబాద్ లో ఈటలను ఉద్దేశించి ఎలాంటి కామెంట్స్ చేస్తారనే ఆసక్తి నెలకొంది. ఇక హుజూరాబాద్ సభ తర్వాత కేసీఆర్ పరకాలకు వెళ్లబోతున్నారు. అక్కడ చల్లా ధర్మారెడ్డికి మద్దతుగా ప్రచారం చేయబోతున్నారు. సీఎం కేసీఆర్ సభలకు ఆయా నియోజకవర్గాల్లో నేతలు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ప్రజాశ్రవాద సభలకు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ జాన్సిరాని కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల పేరిట జోరు పెంచారు, ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా పరిధిలో ఇటు కరీంనగర్తో పాటు చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించబోతున్నారు. ఈ 3 సభల నిర్వహణ తర్వాత పరకల్లో నిర్వహించేటువంటి ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ వెళ్ళబోతున్నారు. కేసీఆర్ ప్రచార సభల సందర్భంగా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున సభలు సక్సెస్ చేయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం ఆ పార్టీ క్యాడర్ చేస్తుందని చెప్పుకోవాలి. ఇటు కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇటు నర్సాపూర్లో చోటు చేసుకున్నటువంటి బుల్లెట్ల కలకలం నేపథ్యంలో ఇటు స్టేట్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇటు కరీంనగర్ జిల్లాలో జరిగేటువంటి సభలకు ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్లను నిషేధించారు. కేసీఆర్ దగ్గరికి వెళ్ళేటువంటి అభిమానులు కావచ్చు, వెళ్ళేటువంటి నాయకులు కావచ్చు, వారందరినీ కూడా కొంత నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తారు. కరీంనగర్ కొంత సెన్సిటివ్ ప్రాంతం కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగానే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇటు సభ జరిగేటువంటి ప్రాంగణం కావచ్చు, ఇదంతా కూడా రూట్ డైవర్ట్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కేసీఆర్ ప్రచార సభలు ఎక్కువగా నిర్వహించారని చెప్పుకోవచ్చు. ఉస్నాబాద్తో మొదలైనటువంటి సభ, ఇటు సిరిసిల్లతో పాటు ఇటు పెద్దపల్లి జిల్లా, జగిత్యాల జిల్లా పరిధిలో ఇప్పటికే ప్రచార సభలు నిర్వహించారు. మరొక 2 విడత ప్రచార సభల్లో భాగంగా ఈ నెల 20 మానకొండూరు, అదేవిధంగా 24 రామగుండం, 26 వేములవాడ, జగిత్యాల జిల్లాలో పర్యటనలు కూడా ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు హుజూరాబాద్లో నిర్వహించేటువంటి ప్రజా ఆశీర్వాద సభ పైన కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ మాత్రం జరుగుతుందని చెప్పుకోవచ్చు. హుజూరాబాద్ ఈటల రాజేందర్ ఇక్కడ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇటు హుజూరాబాద్తో పాటు కేసీఆర్ పైన కూడా గజ్వేల్లో ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. గతంలో హుజూరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఉన్న సమయంలో అక్కడనే దళిత బంధుతో పాటు ఇటు రైతు బంధు వంటి సంక్షేమ పథకాలను కూడా ఆ హుజూరాబాద్ వేదికగానే కేసీఆర్ ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు మారిన పరిణామాలు నేపథ్యంలో హుజూరాబాద్లో కేసీఆర్ ప్రసంగం ఎట్లా ఉంటుంది, ఈటల రాజేందర్ను ఎటువంటి అంశాలతో అటాక్ చేస్తారనే మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. గత ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ ఇక్కడ భారీ ప్రచారాన్ని నిర్వహించారు. దళిత బంధు అంటువంటి పథకాన్ని కూడా ఇక్కడ నుంచే అనౌన్స్ చేసి ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు కూడా హుజూరాబాద్లో పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇటు హుజూరాబాద్లో ఈటల రాజేందర్ ఉద్దేశించి కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి కేసీఆర్ ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారు, ఎలాంటి విమర్శలు చేస్తారని మాత్రం హాట్ టాపిక్ గా మారింది. రైట్, థాంక్యూ సతీష్.